హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారంటే అయితే చాలా బాగున్నాను. ఫ్యాన్ సౌండ్కి అయితే రీ సౌండ్ వస్తుంది. అండ్ ఈరోజు అయితే చాలా చాలా లేట్గా వెళ్తున్నాను షాప్కి. అయితే 11 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. ఇప్పుడు దాకా బిగ్ బాస్ చూసాను. ఎందుకు ఇంత లేట్గా వెళ్తున్నాను అంటే, వెళ్దాము అనుకునే టైంకి ఫుల్గా వర్షం పడిందండి. ఈరోజు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఆ టైంలో ఇంట్లో పని అండ్ వీడియోస్కి కొంచెం వాయిస్ ఓవర్ అది ఇచ్చుకుంటూ ఉన్నాను అనమాట, టైం దొరికింది కదా అని చెప్పేసి. అందుకనే అది వీడియో షూట్ చేయలేకపోయాను. అండ్ ఎందుకో తెలియదు, కొంచెం మెమొరీ ఎక్కువైనట్టుంది ఫోన్లో, కొంచెం వీడియోస్ అనేది లేట్గా పోస్ట్ అవుతున్నాయండి. దానివల్ల కొంచెం టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా ఇలాగ కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియోస్కి అయితే వాయిస్ వదిలించుకుంటూ కొంచెం వీడియోస్ అయితే ప్రాపర్గా ఒక 2-3 అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. లేదు అంటే రోజు ఇబ్బంది అవుతుంది కదా, ఫస్ట్గా వీడియోస్ చేయడము, ఇంట్లో పని చేసుకోవడం, షాప్ దగ్గరికి వెళ్ళడం చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఈరోజు ఇలాగ ఇక ఇప్పుడే కొంచెం వర్షం అనేది తగ్గిందండి. ఇప్పుడే షాప్కి అయితే వెళ్ళాలి. ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ చూశాను. ఇంక ఇప్పుడైతే సాంగ్స్ పెట్టేసి వింటున్నమాట. బట్టలు అయితే పక్కకి ఆరేసాను అనమాట గోడకి, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వర్షం పడితే ఎలాగో అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు షాప్ వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తానండి. సాంగ్ అయితే వస్తుందండి. ఇంకైతే ఫ్యాన్ టీవీ రెండు బంద్ చేస్తాను, ఫుల్ సౌండ్ వస్తుంది. అండ్ నా రిసెప్ట్ ఒకటి పిండలేదు, మిగతాన్ని ఇక్కడ కొన్ని ఆరేస్తాను అండ్ బయట కూడా కొన్ని ఆరేస్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే టైం అయితే అవుతుందండి, ఫాస్ట్గా వెళ్ళాలి. ఈరోజు 11 అవుతుంది అండ్ వాంటెడ్ అనమాట నా స్పెడ్స్ అయితే. స్పెడ్స్ లేకపోతే ఇంకా హెడ్ఏక్ విపరీతంగా వస్తుంది ఖచ్చితంగా. కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయింది అనమాట, ఏం పని లేదు. అండ్ సాయంత్రం కోసం కూడా నేను ఈరోజు ఆలుగడ్డ కర్రీ చేసి పెట్టాను అనమాట. ఈవినింగ్కి ఇప్పుడు చేశాను అనమాట, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, టైం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు చేశాను అనమాట. ఇంకా బట్టలు అయితే సైడ్ కారేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఎప్పుడంటే నేనంటే ఈరోజు లేట్గానే వచ్చాను, అందుకని వీడియో అనేది షూట్ చేయలేదు. రెండు బ్లౌజులు అయితే అర్జెంటుగా ఉంటే అవి అయితే కుట్టేస్తాను అనమాట. ఇంకా కుట్టిన తర్వాత ఇది వచ్చేసి రెండు బ్లౌజుల తర్వాత ఇది కుడుతున్నాను. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే దాదాపు 3:00 అలా అవుతుంది. ఇంకా ఆ టైంకి అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట స్టిచ్చింగ్ మళ్ళీ. ఇదైతే ఏంటంటే ఒక కస్టమర్ వచ్చేసి నాకు సారీ ఇచ్చారు కదా, నేను ఎప్పుడో ఇచ్చారు కానీ అది కుట్టడానికి నాకు అసలు టైం లేకుండా అండి. అయితే 1 వీక్ అయిపోయింది ఇచ్చి కూడా, అంటే లేస్ వేయమన్నారు సారీస్కి, ఒక సారీకి అయితే. ఇంకా అది వేయడానికి నాకు అసలు టైం లేకుండా, బ్లౌజులతోనే సరిపోతుంది కదా, ఇంక ఇలాంటి పనులు చేయాలంటే కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా కస్టమర్ మళ్ళీ వచ్చి అడిగారనమాట వేసారా అని చెప్పేసి. ఇంకా అందుకని మళ్ళీ గుర్తుకొచ్చేసి ఈరోజు వేసి ఈవినింగ్ వరకు ఇస్తాను అని చెప్పేసి అన్నానమాట. ఇంకా అందుకని ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట వేయడము. కానీ చాలా టైం పట్టేసిందండి, దాదాపు ఒక 1/2 అవర్ అలా టైం పట్టింది లేస్ వేయడానికి. మొత్తం ఏంటంటే పూసలతోని ఉందనమాట లేసు. మనకి 1 సైడ్ పాదం పెట్టేసి వేస్తున్నాను నేను, కొంచెం జాగ్రత్తగానే వేయాల్సి వస్తుంది, లేదంటే కొంచెం ముడతలుగా వస్తుంది అనమాట. అందుకని కొంచెం స్లోగా వేసేస్తున్నాను అనమాట నేనైతే. అయితే కొంతమందికి స్టిచ్చింగ్ రాకపోయినా, అంటే ఓన్లీ మనకి మిషన్ తొక్కడం వచ్చినా కూడా చాలా అండి, ఇలాంటివి వేసినా కూడా మనకి మనీ అయితే సంపాదించుకోవచ్చు ఈజీగా. అండ్ ఒకవేళ మనం మిషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 4-5 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్ది అయినా కూడా కొత్తదైనా, దానివల్ల నష్టమైతే ఏముండదు. తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి లేసులు వేయడం వల్ల సారీ తీసుకోవచ్చు. అంటే లేసులు కొంతమంది ఏంటంటే లేసులు తీసుకొచ్చి సారీస్కి వేయమంటారు అనమాట, అలాంటివి కూడా కొట్టచ్చు. లేదా కొంతమంది ఏంటంటే ఆల్టరేషన్కి కూడా మనకి ఇస్తారనమాట, బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ అలాంటివి, అలాంటివైనా కుట్టచ్చు. తర్వాత ఇంకా నైటీస్ కూడా అలాంటివి సారీ పెట్టుకోవచ్చు. కానీ చాలా వరకు ఇస్తూ ఉంటారు అనమాట ఆల్టరేషన్కి, అలాంటివి ఇచ్చి కుట్టచ్చు మనము. తర్వాత సారీ ఫాల్స్ కూడా మనం ఈజీగా కుట్టచ్చు అనమాట. ఇలాంటివి మనం మిషన్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి, మీకు చాలాసార్లు అయితే చెప్తున్నాను కదా. అయితే నేను అంటే నా దగ్గర ఇంకా వేరే వర్కర్ ఎవరు లేరు కాబట్టి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి నేనే చేస్తున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి ఇంకా వర్కర్ని పెట్టుకోలేదు, మీరే కుడుతున్నారు అని చెప్పేసి. సాధ్యమైనంత వరకు అయితే నేనే కుడుతున్నానండి, కొంచెం టైమింగ్ చెప్తూ. ఎందుకంటే అంత స్టిచ్చింగ్ ఒక్కొక్కరు ఏంటంటే ఇంటి దగ్గర కుడతామంటున్నారు, కానీ అది నాకు ఎందుకో అంత నచ్చట్లేదు అనమాట. షాప్ దగ్గరికి వచ్చి కుట్టామని చెప్పేసి నేను అంటున్నాను అనమాట.
షాప్ దగ్గరికి వచ్చి కుట్టే వాళ్ళు అయితే దొరకట్లేదు. ఇంకా ఇంటి దగ్గర కుట్టే వాళ్ళంటే ఎలా కుడతారో ఏమో తెలియదు. అదేదో షాప్ దగ్గర అయితే ఒకవేళ వాళ్ళది కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం చెప్తూ కూడా కుట్టించుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం అయితే వెతుకుతున్నాను. అలాంటి వాళ్ళు దొరికితే కంపల్సరీగా తీసుకుంటాను. అండ్ తర్వాత నేను ఎన్ని రోజులు ఉండో అనుకున్నాను కదా షాప్ని ఒక విధంగా నేను సెట్ చేసుకోవాలి అని చెప్పేసి, అదైతే అసలు కుదరట్లేదు. కానీ తప్పకుండా సెట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని డెసిషన్ అయితే తీసుకున్నాను. అయితే మీరు అనుకోవచ్చు అంటే షాప్ అంటే టైలరింగ్కి సంబంధించిందే చేస్తారేమో అని చెప్పేసి, కానీ నేను టైలరింగే కాకుండా ఇంక కొన్ని అనుకుంటున్నాను. అదేంటి అనేది మీకు ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తానండి. ఎందుకంటే నేను టైలరింగ్ ఒక టైలరింగ్ పర్పస్లోనే షాప్ అయితే స్టార్ట్ చేయలేదన్నమాట, వేరే ఇంక కొన్ని ఐడియాస్తోనైతే స్టార్ట్ చేశాను అన్నమాట. అవి మీకు కంపల్సరీగా చెప్తూ ఉంటాను. అండ్ ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది ఏంటంటే చాలాసార్లు ఇప్పుడే కాదు ఈరోజు కూడా పెట్టారనమాట కామెంట్. ఏంటి అంటే లైనింగ్ బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకుంటారు అండ్ మామూలు బ్లౌజ్కి సాదా బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకుంటారు అని చెప్పేసి. అయితే నేను షాప్ పెట్టినప్పుడు ఎంత అంటే షాప్ పెట్టకముందు ఇంట్లో ఎంత తీసుకున్నాను అండ్ షాప్ పెట్టాక ఎంత తీసుకుంటాను అనేది ఈరోజు మీకు చెప్తాను. అండ్ షాప్ పెట్టకముందు అయితే ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను, చాలామంది చూసే ఉంటారు. ఒక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఉంటుందండి, చూడండి. లేదంటే ఈరోజు మళ్ళీ నేను చెప్తాను. ఏంటంటే నేను షాప్ పెట్టకముందే అయితే బ్లౌజెస్ నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ అయితే 200 తీసుకున్నాను, సాదా బ్లౌజ్ అయితే 100 తీసుకున్నాను, ఫాల్స్కి అయితే 50 రూపీస్ తీసుకున్నాను. ఇప్పుడు షాప్ పెట్టాక ఏంటంటే కొంచెం చేంజ్ చేశాను, అంటే అంతే కానీ కొంచెమే చేంజ్ చేశాను, కానీ ఎక్కువ అయితే చేంజ్ చేయలేదన్నమాట. ఎందుకంటే నార్మల్గా మన దగ్గర ఎలా అంటే 250 to 300 లోపు అయితే లైనింగ్ బ్లౌజ్ నడుస్తుంది ఎక్కడైనా ఇక్కడ దాదాపు షాప్స్లో. బోటిక్స్లో అయితే ఇంకొంచెం ఎక్కువనే ఉంటుందిలేండి పెద్ద పెద్ద బోటిక్స్లో అయితే. నార్మల్గా మనలాంటి కొంచెం చిన్న షాపుల్లో అయితే 250 to 300 వరకు నడుస్తుంది. నేనైతే స్టార్టింగ్ కదా మనకి స్టార్ట్ చేసి 1 మంతే అయింది కదా అని చెప్పేసి నేనైతే 230 అయితే తీసుకుంటున్నానండి. అండ్ సాదా బ్లౌజ్కి వచ్చేసి 110 or 120 అలా తీసుకుంటున్నాను. ఒకవేళ కొంచెం మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంకప్పుడైతే చేంజ్ చేసేసుకోవచ్చు అనుకుంటున్నాను. అంటే ఒక మనం ఇంకా ఏరియాని బట్టి డిసైడ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే 1 మంత్ అయింది కదా 230 అలా తీసుకుంటున్నాను. ఇంకా పెంచాలండి కొంచెం, ఇప్పుడంటే ఒక 1 మంత్ తర్వాత అయితే నేను మళ్ళీ 250 అలా చేసుకుంటూ వస్తాను. ఒకటేసారి పెంచినా కూడా కస్టమర్స్ అయితే డిస్టర్బ్ అయిపోతారు కదా, అంటే మన దగ్గరికి రాకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే మనకి కనెక్ట్ అయిపోతారు అన్నమాట, అలా ఉంటుంది. అండ్ చూడండి, ఒక నేను ఇటు సైడ్ కుట్టేటప్పుడు ఈ పాదం మార్చాను, అటు సైడ్ కుట్టేటప్పుడు ఆ పాదం మార్చాను అన్నమాట. లెఫ్ట్ రైట్ పాదాలు యూజ్ చేసి అయితే ఈరోజు లేస్ అయితే కుడుతున్నాను. మొత్తం ఇలా పూసలే ఉన్నాయండి, చాలా టైం పట్టేసింది కుట్టేటప్పుడు. అండ్ లేస్ అయితే కొంచెం స్ట్రైట్గా లేకుండా ఒక్కొక్క దగ్గర ఇలా వంకర తిరుగుతూ ఉన్నదన్నమాట, అలాంటప్పుడు కుట్టడం రిస్క్ అయిపోయింది. కానీ తప్పదన్నమాట, కస్టమర్స్ ఇచ్చిన ప్రతిదీ మనం కుట్టాలి, అప్పుడే మన దగ్గరికి ఏ కస్టమర్స్ అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. అండ్ అందుకనే నేను ఏదైనా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అనమాట. మొత్తానికైతే సారీ అయితే అంటే సారీకి అయితే లేస్ అయితే వేసేసాను, అయితే బ్లౌజ్కి కూడా వేయమన్నారు కానీ సరిపోలేదన్నమాట, అందుకని ఇంకా బ్లౌజ్కి అయితే వేయలేదు, ఓన్లీ సారీకి మాత్రమే వేశాను. కానీ ఇలా సారీకి లేస్ వేసిన తర్వాత అయితే సారీ లుక్కే మారిపోయిందండి, నిజంగా చాలా బాగుంది. నేను అనుకున్నాను ఏంటి ఇలాంటి సారీకి లేస్ వేయమన్నారు అని అనుకున్నాను, కానీ వేసిన తర్వాత అసలు మామూలుగా లేదనమాట, చాలా బాగుంది సారీ అయితే. అండ్ ఆ స్టోన్స్ అనేది ఫుల్ షైనీగా మెరుస్తూ ఉన్నాయన్నమాట, ఇంకా దానికి చాలా బాగుంది. మీకు ఏంటంటే వీడియోలో అంతగా క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ బయట చూస్తే మాత్రం లేస్ వేసిన తర్వాత సారీ లుక్కే చేంజ్ అయిపోయింది అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ కలర్ కూడా రేర్ కలర్ అన్నమాట, ఈ సారీ కలర్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇంకా లేస్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. అండ్ తర్వాత ఒక 5 మినిట్స్ అయితే టైం తీసుకొని నేను ఇదొకటి కుడుతున్నానండి. ఏంటి అంటే పిల్లో కవర్, పిల్లోకి కుడుతున్నాను అనమాట. ఎందుకు అంటే మన దగ్గర చూసారు కదా ఆల్రెడీ వేస్టేజ్ కొంచెం నేను రెడీ చేసుకున్నాను, వేరే వాళ్ళు అడిగారు. కానీ ఏంటంటే ఫస్ట్ అయితే నాకు ఒక పిల్లో అయితే కావాలి, ఎందుకంటే పీకో మిషన్ దగ్గర ఒక స్టూల్ వేసుకుంటున్నాను కదా, ఆ స్టూల్ వచ్చేసి ప్లాస్టిక్ వాడుతున్నాను, దానిపైన ఇలాంటి కొంచెం పిల్లో లాంటిది వేసుకుంటే బాగుంటుంది.
అండ్ లేదంటే మనకి చెక్క స్టూల్ అయితే ఓకే, కానీ చెక్క స్టూల్ ఒకటే ఉంది కదా, ఇంకొకటి కొనే వరకు ఇది యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా ప్లాస్టిక్ స్టూల్ పైన కూర్చొని మనం స్టిచ్చింగ్ చేయకూడదు, అందుకని నేను ఇలా పిల్లో అయితే రెడీ చేసుకున్నాను ఈ వేస్ట్ క్లాత్లతోని. ఆల్రెడీ కుట్టేటి ఉన్నాగా ఇదంతా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే, ఎందుకంటే హెల్త్కి సంబంధించింది కాబట్టి మనం స్టిచ్చింగ్ ఆపేసైనా ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ వేస్ట్ క్లాత్లు అన్నీ కూడా వేసేసాను దీంట్లో, అండ్ మరీ ఎక్కువ గట్టిగా ఉండేటట్టు ఎక్కువ క్లాత్లు అయితే వేయలేదు, కొంచెం స్మూత్గా ఉండేటట్టు తక్కువ క్లాత్లు వేసాను, మిగిలినవి కొన్ని దీంట్లో పెట్టేశాను. ఇంకా వేరే వాళ్ళు కావాలన్నారు కాబట్టి ఇంకా రెడీ అవి మిగిలిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకున్న తర్వాత మిషన్ పైన కుట్టేస్తాను. కొంతమందికి అంటే మిషన్ పైన ఇలా మనము క్లాత్లన్నీ వేసిన తర్వాత మిషన్ పైన కుట్టడానికి రాదు, కానీ నేనైతే ఎలా కుడతానో చూడండి. కొంతమంది అంటే చేత్తోనే కుడతారనమాట, నేనైతే డైరెక్ట్గా మిషన్ పైనే కుట్టేస్తాను. ఇలా ఒక సైడ్ మొత్తం అనేసి లోపలికి అక్కడ కొంచెం ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక రెండు స్టిచ్ అయితే వేసుకుంటాను. ఒకటి వేసినాం అనుకోండి, ఒకవేళ లూజ్ అయితే మనకి ఆ స్టిచ్ అనేది విడిపోవచ్చు కదా, అందుకని నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తానన్నమాట. ఈ విధంగా ఖచ్చితంగా ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి నేను స్టిచ్చింగ్ ఆపీస్ అయినా కుట్టడానికి ఇంట్రెస్ట్ పెడతాను, ఎందుకంటే నేను మొన్నట్టుండి అనుకుంటున్నాను, ఎందుకంటే దానిపైన పిల్లో కవర్ అనేది కావాలి అని చెప్పేసి. అయితే స్టూల్స్ కూడా ఒకటి మొన్న మా వారు తీసుకొచ్చారు, మళ్ళీ ఇంకొకటి నేను నిన్న తీసుకున్నాను అనమాట, అందుకని ఆ స్టూల్ హైట్ కూడా కొంచెం తక్కువ ఉందన్నమాట. ఎలా అంటే ప్లాస్టిక్ స్టూల్ ఏంటంటే కొంచెం హైట్ అనేది ఒక్కొక్కటి పెద్దగా ఉంటుంది, ఒక్కొక్కటి తక్కువగా ఉంటుంది అనమాట. అందుకని ఇది వేసుకోవడం వల్ల హైట్ సరిపోతుంది, ప్లస్ మనకి ప్లాస్టిక్ అనేది ఎక్కువ యూజ్ చేసినట్టు ఉండదు అనమాట, అందుకని ఇలా రెడీ చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా ఒకవేళ చెక్క స్టూల్ లేని వాళ్ళు ప్లాస్టిక్ స్టూల్ వాడితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి చేసుకోండి. అండ్ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, అంటే ఇలా దిండు వాడకుండా కూడా మనం ఒక మ్యాట్ లాగా తయారు చేసుకొని, అంటే వేస్ట్ క్లాత్లతోని మ్యాట్ లాగా తయారు చేసుకొని దాన్ని కూడా మనం స్టూల్ పైన వేసుకోవచ్చు. అలాంటి నేను చెక్క స్టూల్ వాడుతున్నాను కదా, ఇప్పుడు నేను ప్రజెంట్ కూర్చున్న స్టూల్ పైన అలాంటి మ్యాటే వేసుకున్నాను అనమాట. ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎలా కుట్టుకోవాలి అని డౌట్ ఉన్న వాళ్ళకి. అండ్ ఈ విధంగా రెండు స్టిచ్చెస్ అయితే వేసిన తర్వాత సమానంగా అయితే స్ప్రెడ్ చేసేస్తున్నాను పీసెస్ అన్నీ. ఒక దగ్గర ఉన్నాయనుకోండి ముద్దలాగా ఉంటుంది, అదే అంతా ఇలా ఈవెన్గా మనం రెడీ చేసుకున్నాం అనుకో బాగుంటుంది అనమాట. చాలా మెత్తగా చాలా బాగుంది, ఎందుకంటే పెద్ద పెద్ద మనము ఇంట్లో ఉన్న వాడని డ్రెస్సులు అవి ఉంటాయి కదా, కొంతమంది అలా వేసి పిల్లర్స్ రెడీ చేసుకుంటారు. అవి ఏంటంటే ఒకటే దగ్గర ముద్దలాగా ఉండి గుచ్చుకున్నట్టుగా ఉంటాయి, కొంచెం హార్డ్గా ఉంటుంది. అదే ఇలాంటి చిన్న చిన్న పీసెస్తో మనం పిల్లర్లు రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి అనమాట. నేనైతే ఇప్పుడు అది ఇలా వేసుకొని చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ రెడీ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. దీనికి ఒక పిల్లో కవర్ కుట్టుకోవడం సరిపోతుంది, కానీ ఇప్పుడైతే ఏం కుట్టట్లేదు. ప్రజెంట్ అయితే ఇలా వేసుకొని ప్రజెంట్ కుట్టుకోవడానికి అయితే వీలుగా ఉండేటట్టు నేను ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత పిల్లో కవర్ కూడా దీన్ని కుట్టుకుంటాను, ఎందుకంటే పైన అంతా డస్ట్ అయిపడి మాసిపోయినట్టుగా అవుతుంది అనమాట, అందుకని పిల్లో కవర్ కుట్టాలి. అండ్ తర్వాత ఇది వచ్చేసి టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా, 6:30 అలా అవుతుంది. ఇంకా ఆ టైంకి అయితే ఒక బ్లౌజ్ అయితే కుడుతున్నాను. మొన్న ఒక బ్లౌజ్ కుట్టాను కదా, డిజైన్ది వెనకాల ఇలా డోరీస్ పెట్టేసి, అది బ్లౌజ్ మీకు చూపించలేదు ఆ రోజు, కానీ ఈరోజు చూపించాను. అంటే అలాంటిదే సేమ్ ఇంకొక సిస్టర్ కుట్టమన్నారు అనమాట, అందుకని కుట్టాను చూడండి. ఇంకా డోరీ అయితే పెట్టలేదు, ఎందుకంటే ఆ క్లాత్ అస్సలు సరిపోలేదండి, చిన్న క్లాత్ సరిపోలేదు ఇంకా, అందుకని ఇలా డోరీస్ అయితే నార్మల్ డోరీస్ అంటే మామూలుగా మనకు రెడీమేడ్ డోరీ ఉంటుంది కదా అది పెడదామా అని చెప్పేసి అడుగుదాం కస్టమర్ అని చెప్పేసి పెట్టకుండా వదిలేసాను. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది అనమాట. ఫ్రంట్ మనకి స్టార్ నెక్ పెట్టమన్నారు, తర్వాత ప్రిన్సెస్ కట్, ఇలా కట్స్ లాగా వచ్చింది డిజైన్, అలానే కుట్టేస్తాను అనమాట. బ్యాక్ ఏమో అలా షేప్ డిజైన్ పెట్టేస్తాను అనమాట. ఇంకా ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి, స్ట్రెయిట్గా రావాలి స్టిచ్చింగ్ అయితే. అండ్ నేను కుట్టిన బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. అండ్ పైపింగ్ కూడా నేను ఇలా వేసాను అనమాట, అంటే పైపింగ్ కూడా మనకి కనబడదు అనమాట, ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది మనకి, లోపల చూసినా బయట చూసినా కూడా పైపింగ్ లోపల నుండి వేసాను అనమాట, చాలా బాగుంటుంది. ఇలా వేస్తే ఏంటంటే ఒక బోటిక్ స్టైల్లో మనం కుట్టినట్టు అనమాట, ఎందుకంటే బోటిక్లో కూడా ఇలానే కుడుతూ ఉంటారు కదా పెద్ద పెద్ద బోటిక్స్లో కూడా, అలా ఇంక ఇలానే కుట్టేస్తాను అనమాట నేను కూడా. అంటే ఎప్పుడైనా కుడతాను, కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఏదో అలా అయిపోతుంది అనమాట టైము. ఇంక ఇది వచ్చేసి ఇప్పుడే ఒక కస్టమర్ అయితే వచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట, 3 బ్లౌజులు శారీస్ మీది. శారీస్ అయితే ఫాల్స్ వాళ్ళే వేసుకుంటారంట, ఓన్లీ బ్లౌజులు మాత్రం ఇచ్చారు.
అయితే ఫస్ట్ నేను ఎన్ని బ్లౌజులు తెచ్చినా కూడా కస్టమర్ ఫస్ట్ ఒక బ్లౌజ్ మాత్రమే వాళ్ళకి కుట్టి చూపిస్తాను అన్నమాట. అయితే నేను కస్టమర్కి వచ్చేసి ఈ బ్లౌజ్ ఒకటి కుట్టి మీకు ఫస్ట్ ఇస్తాను, మీరు వేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఇంకా మిగతా రెండు కొడతాను అని చెప్పాను. ఎందుకంటే ఖచ్చితంగా నేనైతే ఎంత ఎన్ని తెచ్చినా కూడా ఫస్ట్ ఒకటి కొత్త కస్టమర్స్కి ఇలానే చేస్తానమాట. మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి అయితే అలాంటివి ఏమి ఉండవు, వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని కుట్టేస్తాం. కానీ కొత్తగా మనకి వచ్చిన కస్టమర్లకు మాత్రం ఇలా ఒక బ్లౌజ్ కుట్టి ఇచ్చేసి వాళ్ళు వేసుకొని చూసిన తర్వాత వాళ్ళకి నచ్చింది అనుకుంటే మిగతా రెండు కుడతాను అని చెప్తాను. అలా అనమాట నాది ఎప్పుడైనా కూడా. ఇదేమో ఫుల్ హ్యాండ్స్ అంటే మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు, అందుకనే నేను ఒక పేపర్లో రాసుకున్నాను అనమాట. వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ది, అందుకే ఎల్బో హ్యాండ్స్కి కొలతలు తీసుకొని రాసుకున్నాను. ఆ పేపర్ వచ్చేసి కింద పడిపోయింది, అది దీంట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈరోజు అయితే నా వర్క్ అయితే ఇలా ఉన్నదండి. ఈరోజైతే మార్నింగ్ కొంచెం వర్షం పడింది కదా, ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా అలానే ఉండండి, అంటే పొద్దున్న నుండి కూడా అలానే ఉంది, మధ్యాహ్నం కూడా లైట్గా పడుతూనే ఉంది, వర్షము చల్లగా ఉందన్నమాట వెదరు. ఇంకా నేనేంటంటే ఆ చలికి ఇంకా నాకు అసలు ఇంటికి వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది అనమాట. అలా ఉంది, టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అలా అవుతుంది. ఇంకా ఫస్ట్ అయితే చెప్పాను కదా ఆ కస్టమర్కి ఒక్క బ్లౌజ్ అయితే కుడతాను అని చెప్పేసి, ఆ ఒక్కదానికి నేను లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను, యాష్ కలర్ కట్ చేసేసి ఇది ఆరేసి వెళ్ళిపోతాను. ఈరోజు కొంచెం తొందరనే ఎల్లిగానే వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా వారు కూడా తొందరనే వచ్చేసరి ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను కూడా 7:30 వరకు వెళ్దామని చూస్తున్నాను, ఎందుకంటే ఫుల్ చల్లగా ఉందండి వెదరు, అంటే వర్షం నాలుగా చిన్నగా పడుతూనే ఉంది. ఇంకా అందుకే ఆ వర్షానికి కూడా ఎవరు వస్తారు షాప్ దగ్గరికి అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇది కట్ చేసి పిండి ఫ్లోర్ పైన ఆరేసుకొని వెళ్ళామనుకోండి, మార్నింగ్ రాగానే కట్ చేసుకోవచ్చు. ఇంకా ప్లెయిన్ బ్లౌజ్లు అవి ఉన్నాయి కానీ అవి కుట్టాలి, ఇంకా అవి కట్ చేయలేదు నేను. ఫస్ట్ అయితే ఇది ఒకటి కుట్టిన తర్వాత ఎప్పుడైనా కూడా ఈవినింగ్ టైంలో కట్ చేసి పెట్టుకుందాము అనుకుంటున్నాను, కానీ ఎప్పటికప్పుడు సరిపోవట్లేదండి టైము. ఇంటికి వచ్చేసరికి టైము 8:30 అవుతుందా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వంట చేసుకొని తినేసరికి 9 అలా అవుతుంది, లేదంటే 9:30 అవుతుంది. ఇంకా ఆ టైంకి ఏంటంటే మార్నింగ్ నుండి స్టిచ్చింగ్ చేసి కూర్చొనే ఉంటాం కదా షాప్లో, కొంచెం అలసిపోయినట్టు అయిపోయి పడుకోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా అలా పడుకొని కాసేపు మొబైల్ చూసేసరికి 10:00 అలా అవుతుంది. ఇంకా ఆ టైంలో ఏం కట్ చేసుకోవాలి, కట్ చేసుకోవడానికి అస్సలు కుదరట్లేదు టైము. అయితే చెప్పాను కదా టైం అనేది కొంచెం మెయింటెనెన్స్ అనేది షాప్ పెట్టినప్పటి నుండి కొంచెం నాకు అటీట్ అవుతుందండి, కరెక్ట్గా సెట్ చేసుకోలేదు. ఇంకా అది ఎప్పుడు సెట్ చేసుకుంటాను అంటే చెప్తాను, ఇంకొక 1 వీక్లో అయితే నేను కరెక్ట్గా టైం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒక ఫిక్స్గా. అండ్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను, ఇంటికి వచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టాను. మార్నింగ్ నేను ఆలుగడ్డ కర్రీ చేశాను కదా, ఎందుకో తెలియదు ఆలుగడ్డ కర్రీ అస్సలు నచ్చలేదు మా పిల్లలకి, నాకు కూడా ఎందుకో నచ్చలేదండి, ఇంకేం చేయాలో అర్థం కాలేదు. నా కోసం అయితే ఇంకా ఇవి కట్ చేస్తున్నారు మా వారు, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్కటి తినమని చెప్పేసి తిడుతున్నారనమాట, అందుకని నేను తినట్లేదని చెప్పేసి నాకు ఒలిచి పెడతా ఉంటారనమాట. ఈ దానిమ్మ గింజలు అయితే నేను తినడానికి కొంచెం ఇష్టపడను, అందుకనే నాకు ఒలిసి పెడతారు ఖచ్చితంగా, అలా అయినా తింటుంది అని చెప్పేసి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను, ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఆయన రెడీ చేశారు అవి గింజలు. ఇంక ఇప్పుడైతే తినేస్తున్నాను, రైస్ అయిపోవచ్చింది, ఇంకా పిల్లలు రాకనే తినేద్దాము అనుకుంటున్నాను. అయితే ఆలోపే మా పిల్లలు ఏమంటున్నారంటే ఆలుగడ్డ కర్రీ వద్దు మమ్మీ అంటున్నారు, ఇంకా మావారేమో చికెన్ తెచ్చుకుందామా అని చెప్పేసి మావారు అంటున్నారు, నేనేమో వద్దులే నాకు ఇప్పుడు చేసి ఓపిక లేదని నేను అంటున్నాను. ఇంకా సరేలే మామూలుగా కర్రీ తెచ్చుకుందామని చెప్పేసి పిల్లలు అంటున్నారు, ఇంకా వెళ్ళి తెచ్చుకుంటారంట. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే కూర్చున్నాను, మార్నింగ్ నుండి కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట, చల్లగా ఉండే కదా. ఇంక ఇప్పుడైతే వెళ్ళి వాళ్ళు బయటకు వెళ్ళేసి చికెన్ కర్రీ తెచ్చారు, ఇది వచ్చేసి 120 అంట అండి ఈ బాక్స్ వచ్చేసి. కర్రీ టేస్ట్ ఎలా ఉందో ఏమో, నేనైతే చాలా తక్కువ అనమాట కర్రీస్ కొనుక్కోవడము, ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటాను. ఎందుకో ఈరోజు పిల్లలు ఒకటే హడావిడి అనమాట, బయట నుండి తెచ్చుకుందాం మమ్మీ అని చెప్పేసి. సరేలే వాళ్ళ ఇష్టం, ఎందుకు కాదనాలి, మళ్ళీ నాకు కూడా ఓపిక లేదు చేసే ఓపిక లేదు ఈరోజు అని చెప్పేసి ఇంకా తెచ్చుకోమన్నాను. ఇంకా తెచ్చారు, కానీ ఎన్ని పీసులు వచ్చాయి చూడండి అసలు, కానీ కొంచెం టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది మనీకి తగ్గట్టు. అండ్ ఈరోజు అయితే నా రొటీన్ లాగైతే ఇది అనమాట, మార్నింగ్ నుండి కూడా నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకొక వీడియో అనేది వస్తుందండి ఖచ్చితంగా. నేను ఒక హ్యాపీ మూమెంట్ని అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అదేంటి అనేది మీ అందరికీ తప్పకుండా హ్యాపీగా షేర్ చేసుకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.